బెజవాడ ప్రజలను వరద కష్టాలు వీడడం లేదు. విజయవాడలో సగం నగరం అంతా ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దవారి వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు వరద నుంచి బయటపడేందుకు నానావస్థలు పడుతున్నారు. వరదలోనే ప్రసవాలు, గర్భిణీల పాట్లు, వృద్ధుల అగచాట్లు, పిల్లలకు పాలు, పెద్దలకు ఆహారం, నీరు లేని పరిస్థితి, ఇవి బెజవాడలోని ప్రస్తుత పరిస్థితులు. విజయవాడ వరదల్లో కనిపిస్తోన్న దృశ్యాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు మొదలు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు వరదల్లో పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. 3 రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో కొందరు కాలినడకన బయటకొస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రమ్ములు, లారీ ట్యూబ్లు, ప్లాస్టిక్ బాక్సులు, ఇలా ఏది దొరికితే అది, ఎలాగైనా వరద నుంచి బయటపడాలని ప్రజలు పెద్ద సాహసాలే చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేపడుతోంది. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. చంట బిడ్డల్ని చంకనేసుకుని ఒకరు, భుజాలపై మోస్తూ మరొకరు, నడవలేనివారు ఒకరు, నిస్సహాయ స్థితిలో మరొకరు. ఇలా ఎటు చూసినా విజయవాడ వరదల్లో కన్నీటి గాథలెన్నో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయ్యో పాపం అనడు తప్ప మనం చేసేదేం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎమర్జెన్సీ అంటే ఎక్కడికైనా వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు వెనకాడలేదు. ఇప్పటి వరకు 154 మంది గర్భిణీలను వరద నుంచి రక్షించి ఆసుపత్రులకు తరలించారు. ఇక వరద తగ్గుముఖం పట్టడం, కృష్ణమ్మ శాంతించడంతో కొందరు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. మోకాళ్లోత్త నీళ్లలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుతున్నారు. ప్రభుత్వం నుంచి అందుతోన్న సహకారం కేవలం సింగ్ నగర్కే పరిమితమైందని, ఆహారం, మంచినీళ్లు అక్కడ వారికే అందుతున్నాయని చెప్తున్నారు. తమకు ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు పలు కాలనీల ప్రజలు. ఏదేవైనా వరద తగ్గుతుండడం బాధితులకు కాస్త ఊరట ఇస్తోంది. ప్రభుత్వం అందించే ఆహారం, పాలు, మంచినీరు ప్రధాన మార్గాల్లోనే కాకుండా చిన్న చిన్న గల్లీలు, బస్తీలకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.